ఇంకా బడా గణపతి కరతబాద్ వినాయకుడికి సంబంధించిన వర్క్ ఎట్లా జరుగుతుందో చూద్దాం. కంప్లీట్ కరతబాద్ గణపతి హిస్టరీలోనే ఇది మొదటిసారి 63 అడుగుల్లో అది కూడా పెద్ద మట్టి గణపతి తయారు చేస్తాడు అనేది. సో మట్టి గణపతి తయారీ అయితే కంప్లీట్ గా అయిపోయింది. ఇంకా చెప్పాలంటే కలరింగ్ పని కూడా అయిపోయింది. కేవలం ఫినిషింగ్ వర్క్ మాత్రమే జరుగుతుంది. ఫినిషింగ్ వర్క్ అయిపోయిన తర్వాత 2 రోజుల్లో కట్టలు కూడా మొత్తం తీసేస్తారు. కానీ ఆ గణపతికి భక్తులు కూడా ఒక రికార్డే. గణపతి హైట్ ఎంత ప్రత్యేకమో ఆయనకు సంబంధించిన ఇక్కడ పూజ చేసే ప్లేస్ కూడా అంతమందికి అన్ని సెంటిమెంట్స్ ఉంటుంటాయి అన్నమాట. సో అందుకనే గణపతికి సంబంధించిన పాదాలతో పాటు ఇక్కడ గణపతి పాదాలు కూడా తయారు చేసి పెట్టుడు. అప్పుడే భక్తుడు వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని పోవుడు కూడా స్టార్ట్ అయిపోయింది. సో మొక్కులు చెల్లించుకోవడం కూడా స్టార్ట్ అయిపోయింది. చెవితికి ముందే ఒక్కసారి మనం కన్వీనర్తో మాట్లాడదాం, సందీప్ అన్నతోటి. హైదరాబాద్ వినాయకుడు మన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వినాయకుడు, మన వినాయకుడు. ఇది 69వ సంవత్సరం. 69 సంవత్సరాలలో మనం 68 రూపాయలు, ఇది 69వ రూపం చూపిస్తున్నాము. 3 నెలల ముందు 150 మంది కార్మికులు రాత్రింబాలు కష్టపడి ఈ తుది దశకు చేరుకున్నాం. కలర్స్ ఈరోజు రేపటితో కలర్స్ సమాప్తమవుతుంది. 16వ తేదీ భగవంతునికి కంటి బిందు ప్రధానం చేసిన తర్వాత కలర్లన్నీ తొలగిస్తాం మేము. 2 రోజుల ముందు 17-18 నాడు మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇది ఆనవాయితీ మనము 2 రోజుల ముందు చేసుకునేది. ఇది ఈ సంవత్సరం మేము ప్రత్యేకంగా 63 అడుగుల వినాయకుడు, భారీ గణనాథుడు. మనం ఎప్పుడు ఈ వినాయకుడు ఇంత పెద్ద ఎత్తున మట్టి గణపతిని చేయలేము. ఫస్ట్ టైం మన మిస్టీల ఫస్ట్ టైం 63 అడుగుల వినాయకుడు. ఇక్కడ నుండి ఊరేగింపుగా తీసుకుపోతాము. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈసారి. ఇక్కడ వినాయక చవితి రోజు మాత్రం మేము ఇక్కడ వచ్చే వాళ్లకు మేము ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ నేను సహకారం ఉన్నది మనకు. గత సంవత్సరం కూడా సహకరించారు, ఈ సంవత్సరం కూడా మీటింగ్స్ అయినాయి, అవన్నీ అయినాయి. ఎలాంటి ఇబ్బంది కాకుండా బారికేడింగ్ కూడా రెండు రోజులు స్టార్ట్ అవుతుంది. ఖైరతాబాద్ వినాయకుని ఇన్విటేషన్స్ స్టార్ట్ అయినాయి. 18వ తేదీ 10:30 గంటల తర్వాత ఆమె టైమింగ్ ఇస్తారు. ఆ టైంలో మనం పూజకరం గవర్నర్ ప్లస్ మన ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఇన్వైట్ చేసినాము. ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ అవమానం ఉంటుందని మనం చేసుకుంటున్నాం. 15-16 తేదీన బారికేడింగ్ స్టార్ట్ అవుతుంది. 3 దిక్కుల కొత్త రోడ్ వేసారు. గణపతిని చూడడానికి వచ్చే వాళ్ళ భక్తుల సంఖ్య అయితే పెరిగింది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా కనిపిస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా బాగా జరిగితే నెక్స్ట్ ఇయర్ చందా ఇద్దాం, ఒక 10-20 వేల అలాగా అని చెప్పి మొక్కున్నాం. అన్న ఎడికెళ్ళి వచ్చిరే మీరు? వేములవాడ. వేములవాడకి వెళ్ళి ఎట్లా అనిపిస్తుంది మరి కరతబాద్ గణపతి? మంచిగా ఉంది. తొలుతనే చూసుడు? ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ టైం చూసారు. ఇంత పెద్ద గణపతి పెడతారని ఇక టీవీలో చూస్తాం. మరి ఎట్లా అనిపిస్తుంది? మీరు చూసినట్టు ఉందా పెద్దగా గణపతి? మంచిగా ఉంది. పెద్ద గణపతి ఎప్పుడైనా చూసారు అన్న? ఇదేనా తొలుతన? ఫస్ట్ టైం హైదరాబాద్ ఇక్కడ ఇక్కడ చూడు. ఫస్ట్ టైం చూసి చూడ ఫస్ట్ టైం ఇంత పెద్దది. ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు ఏమని చెప్పారు? చాలా పెద్ద ఉంటాయి హైదరాబాద్ లో. ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలా పెద్ద ఉంటాయి. చాలా ఖైరతాబాద్ గణపతికి తొలి పూజ నిర్వహించబోయే విఐపీకి సంబంధించిన ఇన్విటేషన్ లిస్ట్ అయితే ఇప్పటి వరకు స్టార్ట్ చేశారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అనే చెప్పొచ్చు. సో ఇది ఖైరతాబాద్ గణపతి విగ్రహానికి సంబంధించి, తయారీకి సంబంధించి, అండ్ జరిగే పూజలు అండ్ ఇన్వైటీకి సంబంధించి.